మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు దోపిడి రెడ్డిని పేరు రావడానికి కారణం నిజంగా ఎక్కడ చూసినా అవినీతిమయం. మరి వాళ్ళ నర్సాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 70 లక్షల అవినీతి జరిగింది. దీంట్లో ఆడిట్ అండ్ అకౌంట్స్ వాళ్ళు మరి దాడి చేసినప్పుడు మెడికల్ స్టాఫ్ జనరిక్ స్టాఫ్ నుంచి ఏమి మందులు కొనకుండానే దాదాపు 20 లక్షలు ఫ్రాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ ఎక్విప్మెంట్ ఏం కొనకుండానే దాదాపు 26 లక్షలు ఫ్రాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఆహారం వీటి పేషెంట్ కోసం ఆహారం దీని మీద 20 లక్షలు ఫ్రాడ్ జరగడం జరిగింది. ఆడిట్ అండ్ అకౌంట్స్ వాళ్ళు చెప్పింది 76 లక్షలు. మరి ఇదంతా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా వాళ్ళ ఆ కమిటీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ మరి వాళ్ళ కన్సల్ట్లోనే ఇదంతా జరిగింది. మరి నిజంగా ఈ 4 ఏళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎన్నేళ్ల నుంచో పనిచేస్తారు, దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేసే కార్మికులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటికి పంపించడం జరిగింది. మరి ఇదంతా అన్యాయం కాదా, మరి ఇదంతా అవినీతి కాదా అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు చూస్తే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అక్రమాస్తులు అన్నింది కావు. ఉదాహరణకి నర్సరావుపేటలో విజయ్ కుమార్ గారి ఇంటి ఎదురేనే దాదాపు 42 సెంట్లు అక్రమంగా సంపాదించిన ఆస్తి ఉంది, అది దాదాపు 12 కోట్ల ఆస్తి. అదేవిధంగా ఇవాళ పోరంకి దగ్గర 2.5 ఎకరాల పొలం ఉంది, దాదాపు 20 కోట్లు. మీకు సర్వే నెంబర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. సర్వే నెంబరు 32/2A 32/2B పోరంకి దగ్గర ఆయన సొంత ఆస్తి. మరి దాదాపు ఇదే 40 కోట్ల ఆస్తి అనమాట పోరంకి దగ్గర 2.5 ఎకరాలు. అదేవిధంగా హైదరాబాద్ హైవే మీద మేడ్చర్ల దగ్గర మరి సర్వే నెంబరు 401/D1 సర్వే నెంబర్ 401/D రిజిస్ట్రేషన్ పేరు కూడా గోపిరెడ్డి సునీతారెడ్డి పేరు మీద ఉంది, సుస్మితారెడ్డి. ఇది 75 సెంట్లు దాదాపు 20 కోట్లు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆధారాలతో బయటకు వచ్చినాయి, మరి మేము చూపిస్తున్నాము. అదేవిధంగా భీమిలి నియోజకవర్గంలో కూడా మరి దాదాపు ఒక కాంప్లెక్సే ఉంది, ఒక 4 ఫ్లోర్లు, అదేవిధంగా ఎన్క్లేవ్ ఒకటి, ఇవన్నీ కూడా దాదాపు 4 కోట్ల ఆస్తి. ఇవన్నీ అక్రమంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులు అనమాట. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత సంపాదించిన ఆస్తులు. అదేవిధంగా మట్టి కానీ గ్రావెల్ కానీ మాఫియా, మద్యం మాఫియా, గంజాయి మాఫియా, ఇసుక మాఫియా, వీటన్నిటి మీద దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఎక్కడ కూడా ఆధారం లేకుండా ఈ విధంగా డబ్బులు సంపాదించారు. నిత్యం 4 ఏళ్లుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దోపిడి రెడ్డిని పేరు జనం కూడా ఇవాళ దోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అంటా ఉన్నారు. ఎందుకంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఒక డాక్టర్గా వచ్చి 8,000 కోట్లు సంపాదించా అంటే అక్రమం లేకుండా ఏ విధంగా సంపాదించావు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాము. అంటే ఇది ఈసీ ప్రాపర్టీ, మీకు కాపీ కూడా ఇస్తాను డాక్యుమెంట్. పిచ్చి ఎక్కి మదం ఎక్కి మాట్లాడుతున్నాడు అరవింద్ బాబు. నీకు మర్యాదగా మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు అది. నీకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి అర్థం చేసుకుని మాట్లాడు. నువ్వు ఒక డాక్టర్గా పరిగణలో చేసుకుని నువ్వు మాట్లాడేటప్పుడు ఒక అర్థం ఉండాలి, ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు ఒక వాస్తవం ఉండాలి. నీకు పదే పదే చెప్పాను, ఒక్కసారైనా నువ్వు నిరూపించు అని చెప్పి ఇక పాడిందే పాట పాట పాడతాడు, ఇక మద్యము లిక్కరు, ఇక మైనింగు మైండ్ ఈ దేశం ప్రపంచంలో ఉన్న అన్నీ మాట్లాడతాడు. ఆఖరికి భూములు మాట్లాడేటప్పుడు కనీసం ఈ నియోజకవర్గ ప్రజలన్నా నేను నమ్మాలా నువ్వు చెప్పేది వాస్తవమా కాదా, అది కూడా ఆ నమ్మకం కూడా కోల్పోతే నీకు ఓట్లు కూడా వేయరు. నేను చెప్తున్నా నేను నీకు ఓట్లు వేసే పరిస్థితి కూడా ఉండదు. ఏదో 10 మంది రాంగ్లోనే మహిళలు వాడు పిఏ పెడతాడు, బ్రహ్మరథం పట్టారు మహిళలని ఒక పోస్ట్ పెడతాడు, అంత మాత్రాన ఓట్లు పడవాలి బాబు. వాస్తవాలు గ్రహించాలి, ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవాలి. ధరణి పోర్టల్లో సర్వే నెంబర్ 401/D1 ఆర్ 401/D అని చెప్పి చెప్పాడు ప్రెస్ మీట్లో. అసలు ఈ సర్వే నెంబర్ మీద ల్యాండ్ లేదు. ఏ కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి నీ హీనమైన సంస్కృతి, నీ పార్టీ యొక్క హీనమైన బతుకు, నీకు సిగ్గు శరం లేదు, దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు నీకు. నువ్వు ఒక డాక్టర్గా పుట్టావు, కనీసం మాట్లాడేటప్పుడు నీకు సిగ్గు శరంతో మాట్లాడాలి, ఆధారాలతో మాట్లాడాలి. ఎదవ ఆరోపణలు చేసి ఎదవ మాట్లాడి ఇలాంటి కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసేవే. నువ్వు ఎంత బుద్ధిహీనుడు అని మేము ఎప్పుడు అనుకోలేదు, నర్సరావుపేట ప్రజలు అనుకోలేదు.
ఈ దరిద్రం నీకు ఈ తెలుగుదేశానికి పట్టిన దరిద్రం. నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఏం మాట్లాడుతున్నావు ఆలోచించుకొని మాట్లాడాలా. మా కుటుంబ సభ్యులు తీసుకొచ్చావు, నీ కుమార్తె వివాదం వివాహం వివాదం వస్తే నాకు ఫోన్ చేశారు మీ అల్లుడు మీ వియ్యపురాలు నా దగ్గరకు వస్తా ఉంటాయి. నేను రిఫ్యూజ్ చేశాను, నీ కుటుంబ విషయాలు నా దగ్గరకు రావద్దు, నా గడప కూడా తొక్కొద్దు అని చెప్పాను నేను వాళ్ళ అత్తయ్య కనో వాళ్ళ వియ్యపురాలు కనో వాళ్ళ అల్లుడికి. ఐ నెవర్ ఆస్క్ దెమ్ టు కమ్ టు మీ. దిస్ ఈజ్ మై రెస్పెక్ట్ రిగార్డింగ్ యువర్ ఫ్యామిలీ. అండ్ యూ డోంట్ హ్యావ్ కనీసం ఒక ఆధారం కూడా చూపించకుండా ఒక తెల్లకాగితం మీద తీసుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నావే ఆ పక్కన ఇచ్చే ఆ చెంచగాళ్ళు ఇచ్చే మ్యాటర్ని బట్టి నీకు అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను, సిగ్గుందా శరం ఉందా అని అడుగుతున్నాను. నువ్వు రాజకీయాల్లో ఏదైనా వాస్తవాలు మాట్లాడితే ఉంటావు, ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఈరోజు నువ్వు ఇచ్చిన హామీలు కూడా ఎలానే అనుకుంటారు, రేపు ఆ హామీని నిలబెడతావో అబద్ధం చెప్పావో నిజం చెప్పావో కూడా తెలియదు. నీ బతుకంతా అబద్ధాలు బతుకు, నాకు తెలుసు. నీకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పుకుంటున్నావు, నువ్వు ఫస్ట్ ఫెయిల్ అయ్యావు ఎంఎస్లో. ఫెయిల్ అయిన వ్యక్తికి గోల్డ్ మెడల్ ఎవరు ఎవరు? దీన్ని మసిపూసి మాయకాడి చేసి యూనివర్సిటీకి వెళ్ళి గోల్డ్ మెడల్ అని చెప్పి ప్రకటన చేసుకున్నాడు. అబద్ధాలు కోరంటే ఇంకా అబద్ధాలు ఎంతకన్నా అబద్ధాలు ఎవడు ఎవడు మాట్లాడు జన్మలో. అది కుటుంబ సభ్యులు తెచ్చావు, నా కొడుకు పేరు మీద చూపించావు ప్రాపర్టీ, అసలు అక్కడ ట్రాన్సాక్షనే లేదని చెప్పి అది కూడా సర్వే నెంబర్ ఇస్తే అది కూడా తీపిచ్చేవాడిని, కాకపోతే అందులో సర్వే నెంబర్ లేని ఇవ్వాల ఊరక బిల్డింగ్ అని చెప్పాడు. నేను అది కూడా ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి చేస్తే గోపిరెడ్డి సిద్ధార్థారాయణ మీద ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు, నిల్ ట్రాన్సాక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గోపిరెడ్డి సిద్ధార్థారెడ్డి ఇన్ పడమట సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని ఐజీ గారు పెట్టారు.